ప్రస్తుతం మనతో పాటు సతీష్ మాస్టర్ ఉన్నారు. మరి జానీ మాస్టర్ విషయంలో నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ అయింది ఈరోజు తన మీద ఉన్న కేసుపై. మరి ఇలాంటి సంఘటన దుర్ఘటన జరిగినందువల్ల కూడా మరి మాస్టర్లందరూ కూడా ఎలా స్పందిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాము. మాస్టర్ చెప్పండి మాస్టర్, ఎందుకంటే మరి జానీ మాస్టరు చాలా కింది స్థాయి నుంచి కూడా చాలా తను అవార్డు లెవెల్కి కూడా నేషనల్ అవార్డు లెవెల్కి కూడా తను ఎదగడం జరిగింది. కానీ ఈరోజు తన పైన ఉన్న ఎలిగేషన్స్కి తన పైన పెట్టిన కేసు వల్ల తను నేషనల్ అవార్డును కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి దుస్థితి కూడా ఏర్పడింది. దీనిపైన మరి డాన్సర్స్ అందరూ కూడా మీరు, ఎందుకంటే అందరూ మాస్టర్సే, మీ అందరికి కూడా తనతో బాగా మంచి రిలేషన్ ఉంది కూడా, మరి మీరు ఎలా స్పందిస్తారు? ఈ డాన్స్ ఫీల్డ్కి వద్దామన్నప్పుడే మన పేరెంట్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ సపోర్ట్ దొరకదు. అటువంటి టైంలో వచ్చేసేసి ఇండిపెండెంట్గా కష్టపడుతూ జీరో స్థాయి నుంచి ఈరోజు వరల్డ్ స్థాయిలో జానీ మాస్టర్ తెలుసు తన మూమెంట్స్ని కానీ, ఈవెన్ మీకు తెలుసు క్రికెటర్స్తో సహా అందరూ తన బుట్టబొమ్మ సాంగ్ కానివ్వండి, ఇంకా ఎన్నో సాంగ్స్ను తను ఎంజాయ్ చేస్తుంటారు, వరల్డ్ వైడ్ ఎంజాయ్ చేస్తుంటారు. హాలీవుడ్ సాంగ్స్ ఉన్న పక్కన పెట్టేసేసి మన జానీ మాస్టర్ సాంగ్స్ని మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాకుండా తను ఈరోజు మన జానీ మాస్టర్ మన టాలీవుడ్ నుంచి ఒక జీరో స్థాయి నుంచి వెళ్ళి ఈరోజు బాలీవుడ్లో కూడా బాగా వేశాడు. ప్రతి హీరో కూడా జానీ మాస్టర్ మూమెంట్స్ను కోరుకుంటాడు. జానీ మాస్టర్ గ్రేస్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఒక టిపికల్ స్టైల్ ఆఫ్ మూమెంట్స్ను కోరుకుంటాడు. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ తమిళనాడుకి వెళ్తే పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా జానీ మాస్టర్ని కోరుకుంటారు. మళ్ళీ ఇక్కడ కర్ణాటక వెళ్తే పెద్ద పెద్ద హీరోస్ అందరూ జానీ మాస్టర్ని కోరుకుంటారు. ఇంత స్థాయిలో ఉన్నవాడు, ఇంత ఎదిగిన వాడు, ఇది ఎంత ఫన్నీగా ఉంది చెప్పండి. చాలా ఫన్నీ వర్డ్ అంటే నిజమేందనేది కూడా మనకి ఎవరికి తెలియకుండా నాలుగు గోడల మధ్యలో ఏం జరిగిందనేది మనకు తెలీదు. కానీ ఒకటి మాత్రము మాకు తన యాటిట్యూడ్ తెలుసు, తన క్యారెక్టర్ తెలుసు. ఒక 25 సంవత్సరాల 30 సంవత్సరాల జర్నీ ఉంది ఆయనతోటి. సో ఒక జీరో స్థాయి నుంచి ఈ స్థాయికి మా అందరి దగ్గర వర్క్ చేసిన వ్యక్తి, మేము తనతో కలిసి ఫ్రెండ్లీగా మేము అందరం కలిసి తిరిగిన వ్యక్తులం. సో తన క్యారెక్టర్ మాకు తెలుసు. ఒకవేళ ఉంటే మేము వస్తా 100% మేము తన తప్పు ఉందని చెప్తాం. కానీ తన క్యారెక్టర్ తెలుసు కాబట్టి 100% దీని వెనకాల తప్పు తనది ఉండదు. ఓకే, తనకు కావాలని జరిగిన కుట్రగానే భావిస్తున్నాం ఇది. రెండవది తన నేషనల్ అవార్డు, అది చెప్పాం కదా, ఇంత ఒక మాస్టర్గా మేము ఎన్ని కష్టాలు పడుతున్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామనేది తెలుసు. నేషనల్ అవార్డు స్థాయికి ఎదిగిన వ్యక్తిని ఇంత డ్యామేజ్ జరగడం అనేది అన్యాయం. ఆ అమ్మాయి అయినా సరే, ఇప్పటికైనా సరే, ఒకసారి తను మళ్ళీ రివర్స్ చేసుకొని తన మనసు మార్చుకొని అసలు ఏం జరిగింది అనేది జెన్యున్గా తన ఆత్మసాక్షిగా తను అసలు ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకొని చూసుకొని వీలైనంత వరకు మళ్ళీ వచ్చి ఏం జరిగిందో పబ్లిక్లో వీలైతే బ్యాక్ వెళ్ళడం అనేది నా మంచిది. అసలు ఇదంతా నిజం చెప్పాలంటే కోర్టులో ఉంది, కోర్టు వ్యవహారము, కానీ అంతా మేము చెప్పలేము. కానీ మా మాస్టర్ క్యారెక్టర్ మాత్రం చెప్పగలుగుతాము, జానీ ఈజ్ ఏ గుడ్ పర్సన్, జెన్యున్ పర్సన్, తనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.